చిన్నప్పుడు బేకరీకి వెళ్ళినప్పుడు కామన్గా తీసుకునేది అయితే ఎగ్ పఫ్. ఇప్పుడు టేస్ట్ అలాగే ఉందో లేదో తెలియదు, కానీ మా దగ్గర అయితే అలా దొరకదు. ఇంకేముంది, ఆ క్రేవింగ్ తీర్చుకోవడానికి ఇంట్లో ట్రై చేస్తున్నా. చేసేటప్పుడు అర్థమైంది ఏంటంటే నాకే కాదు వరుణ్కి కూడా చాలా ఇష్టం అని. అండ్ చాలా ఈజీ ప్రాసెస్ చేసుకోవడం. ఎయిర్ ఫ్రైయర్లో చేస్తున్నా. స్టఫ్ కోసం ఎగ్స్ బాయిల్ చేసి టొమాటో ఆనియన్ గ్రేవీ చేశాను. అండ్ గ్రాసరీ స్టోర్స్లో పఫ్ పేస్ట్రీ షీట్స్ దొరుకుతాయి, అవి థా చేసి కట్ చేశాము. ఎగ్ పఫ్స్ చేసే ప్రాసెస్ ఇంత ఈజీ ఉంటుంది అని ముందే తెలీదు. చాలా కష్టపడాలి అనుకున్నాను, బట్ ఈ ప్రాసెస్లో చేస్తే చాలా ఈజీ. గ్రేవీ ఇంకా ఎగ్స్ ఫిల్ చేశాక క్లోజ్ చేసి ఎయిర్ ఫ్రైయర్లో పెట్టడమే. 350 డిగ్రీస్లో 15 మినిట్స్ పెడితే వేడి వేడి ఎగ్ పఫ్స్ రెడీ. ఫుల్ వీడియో లింక్ కమెంట్ సెక్షన్లో పిన్ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుండే, చిన్నప్పుడు తిన్న ఫీలింగ్ వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.